కార్లోనే వేచేయ్, నేను గుడికి వెళ్ళొస్తా. ఈవినింగ్ కాలేజ్ అయిన తర్వాత ఇక్కడే వేచేయి, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. డ్రైవర్, ఓకే స్టూడెంట్స్, నౌ యూ ఆర్ గోయింగ్ టు సీ అబౌట్ ఫైవర్ కాన్సెప్ట్. ఫైవర్స్ ఈస్ ఎ నేమ్ ఆఫ్ వర్క్ స్టెప్ ఆర్గనైజేషన్ మెథడ్ దట్ యూసెస్ ఎ లిస్ట్ ఆఫ్ ఫైవ్ జాపనీస్ వర్డ్స్ సేవింగ్ సేసన్ సైసో సెకెత్సు అండ్ సుజుకి. Translate into Roman spread. They all starts with letter S. Come inside. The 5S system is a lean manufacturing tool that improves workplace efficiency and eliminates waste. Managers and workers achieve greater organization and standardization. Smashana vaatikula unde college idi. Ayyo idu idiot vaadi mohan chudu. Same color, okay dress. Donna potulaga roju late gaane vastadu. Vellu tagulodu. ఓకే లిసన్, టిష్యూ 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 టిష్యూ. ఏయ్ ఏంటి అలరి? టిష్యూ టిష్యూ మ్యామ్. స్టూపిడ్స్, సరిగ్గా పాఠాలు నేర్చుకోండి. హావింగ్ ఎ క్లీన్ అండ్ వెల్ లుకింగ్ వేర్ అవుట్ ఇస్ మోర్ దెన్ జస్ట్ లుకింగ్ గ్రేట్. ఏంట్రా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నవ్వుతూనే ఉన్నావు. ఏం లేదు. సరే క్లాస్ రూమ్ నుంచి బయటికి వెళ్దాం, వస్తావా? నేను రాను. ఏ అమ్మ తిడతారు. అమ్మ తిడతారా? ఓరమ్మా ఇక్కడ. రే బండోడా, ఏంటి అక్కడ వాగుతున్నావు? ఏమి లేదు మేడం. గెట్ అవుట్. ఈ కాలేజీలో నా మనసును అర్థం చేసుకున్న ఒకే ఒక్క జీవితానే ఒకే కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడే అనుకున్నాను. వస్తాను మేడం. ఓకే లిసన్, ఇన్ సింపుల్ టర్మ్స్ ద 5 ఇయర్స్ మెథాలజీ హెల్ప్స్ అస్ ఇన్ ద వర్కింగ్ కాన్సెప్ట్. ఏరా, నేను పిలిస్తే రానని చెప్పావు, మరి ఇప్పుడెందుకు వచ్చావు? కాదు, అది అదేంటంటే పెన్ను కోసం. దీనికోసమా వీడు ఇక్కడికి వచ్చాడు? ఇది ఇదిగో, నువ్వైనా బాగా చదువుకో.
క్లాస్ రూమ్ ఎక్కడుంటే ఈ పిల్లాడు ఎక్కడికి వెళ్తున్నాడు? రే, ఇక్కడేంటి? అది ఏది? తను ఆ అమ్మాయి. అమ్మాయా? మాట్లాడాలి. మాట్లాడాలా? నువ్వా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? కావాలంటే ఇది నువ్వే ఉంచుకో. ఇంపాసిబుల్. మాట్లాడదాం. టిషుం టిషుం పద. రే, మాట్లాడాలనగానే మాట్లాడడం కుదరదు. దానికి మూడు కండిషన్స్ ఉన్నాయి. నువ్వు నన్ను ఫాలో చేయి. ఒకటి, తను చూసే ప్రతి చోట నువ్వు ఉండాలి. రెండు, తను చూసినప్పుడల్లా నువ్వు నవ్వాలి. టిష్యూ టిష్యూ. మూడు, క్లాసు మాస్గా ఉండాలి నాలాగా. అర్థమైందా? ముందు నువ్వు డ్రెస్ మార్చు. ఏంట్రా ఇలా వచ్చావు? తను నిన్ను చూడలేదు. మంచిదైంది, రారా. డ్రెస్ చేంజ్ చేసుకురా అంటే వాకింగ్ డ్రెస్లో వచ్చాడు చూడు. ఒకవేళ గెటప్ మార్చుకొని రారా అంటే కట్టప గెటప్లో వస్తాడేమో. బావా, ఖచ్చితంగా తను నీకు సెట్ అవ్వదు. టిష్యూ టిష్యూ. రే రే రే, ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. కొన్నాళ్ళుగా నేను నాలా లేను తనని చూసినప్పటి నుంచి. ఏదో తెలియని సంతోషం, అర్థమని ఫీలింగ్. నన్ను దాటి వెళ్ళేటప్పుడు, తను నన్ను చూసేటప్పుడు ఈరోజైనా తనతో మాట్లాడాలి. కానీ తన కళ్ళు, అయ్యో, అబ్బాయిలు ఏమైనా చేయగలరు, కానీ మనసుకు నచ్చిన అమ్మాయి కళ్ళల్లోకి చూసి మాత్రం మాట్లాడనే లేరు. హే, ప్రిన్సిపల్ ఆఫ్ మేనేజ్మెంట్ బుక్. బిజినెసా? ఇదేనా? ఇది కాదు, అక్కడ ఉంది చూడు. అదివ్వు. అయ్యో, ఇది కాదే, ఇది పెట్టి అది. సరే. అవును, అదే, అదివ్వు. అబ్బా, అదేనే. చెయ్యి, చెయ్యి కిందకు దించు. నాలా క్యాజువల్గా ఉండరా? రా రా, నేను ఇక్కడే ఉంటాను. నేను చెప్పినట్టు మాట్లాడు. ఆ పిచ్చోడు, ఆ మొద్దోడు వచ్చాడు చూడు. ఊరుకోవే. ఎందుకు వేగంగా వెళ్తున్నావు? నిదానంగా వెళ్ళరా. వెళ్ళు వెళ్ళు, భయపడకుండా వెళ్ళు. ఎలాగైనా చెప్పరా, వెళ్ళు 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 వెళ్ళురా, భయపడకు వెళ్ళు. చేయి దించు, చేయి కిందకు దించు, చేయి కిందకు దించు. వెళ్ళు, అంతే అంతే, నవ్వుతూ వెళ్ళు, నవ్వుతూ వెళ్ళు. ఏ, ఇక్కడికే వస్తున్నారే, పట్టించుకోకు. భయంగా అందరా, వెళ్ళరా, చంపేస్తాను. వెళ్ళు 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 వెళ్ళు.
మాట్లాడరా, మాట్లాడు, మాట్లాడు, మాట్లాడరా. ఇదే కదా? అదే అదే. ఓకే సరే రావాలి. అలాగే. ఏ వెటకాలి వస్తున్నాడే, ఏ చూడకు. నీకు డైలీ ఎంటర్టైన్మెంటే కదా. ఏంట్రా ఇది? నేను నేను ఏం చేయమన్నాను, నువ్వేం చేస్తున్నావు? అది నువ్వేమో మారో, తను నీకేమో సెట్ అవదు. దయచేసి నన్ను వదిలేరా. రే 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 వెళ్ళకరా రే. నీ పేరేంటి? నందా. ఓకే. ఏ డిపార్ట్మెంట్? మెకానికల్. ఏమండి? ఏంటి మీ పేరేంటి? కస్తూరి. నన్ను కౌగిలించగా నన్ను వెతికి వచ్చిన కస్తూరి వేనే. My life has been totally changed from that moment. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? రే ఇక్కడేం చూస్తున్నావురా? కస్తూరి ఇల్లు. కస్తూరి ఇల్లా? ఈ ఇల్లు ఎలా కనిపెట్టావు? ఆ రోజు కాలేజ్ అవగానే ఫాలో అయ్యి వచ్చాను. ఈ పిల్లి పాలు తాగుతుందా అనుకున్నాను. పర్వాలేదు, లీటర్ లీటర్లు తాగుతుంది. పిల్లన్నాక పాలు తాగుతుంది కదా. ఇప్పుడు బాగా మాట్లాడు, కానీ తన దగ్గర ఏం మాట్లాడుకు. మాట్లాడానుగా ఎప్పుడు? ఆ రోజు లైబ్రరీలో. లైబ్రరీలోనా? ఏం మాట్లాడావు? నా పేరు అడిగింది, నేను చెప్పాను. ఓహో, ఇంత జరిగిందా? సరే ఎంతసేపని నువ్వు ఇక్కడే నిలబడతావు? తను వచ్చేంత వరకు. సరే ఆ తర్వాత? చూస్తాను. ఆ తర్వాత? చూస్తూనే ఉంటాను. సరేరా, ఆ తర్వాత? లోపలికెళ్తుంది. సరే ఆ తర్వాత? మళ్ళీ వస్తుంది. తర్వాత? చూస్తా. ఆ తర్వాత? చూస్తూనే ఉంటా. రే ఇదంతా వర్కౌట్ అవ్వదు, చివరిదాకా నువ్వు చూస్తూనే ఉంటావు. నీ ప్రేమ టిష్యూన్ టిష్యూమే, మర్చిపో. ఏ కుక్క, నేను ఎంత చెప్పినా వెళ్ళలేదు, నువ్వు వెళ్ళి బౌ బౌ అని వరువు, వస్తాడేమో చూద్దాం. వెళ్ళు. వస్తాడంట, చూస్తాడంట, తను వస్తుందంట, మళ్ళీ లోపలికి వెళ్తుందంట, చూస్తూ ఉంటాడంట, ఏదేదో చెప్తున్నాడు. కానీ కానీ తను నాకు కనిపించకపోయినా తనున్న చోట నేను ఉండడం నాకు బాగా నచ్చింది. టైం అయింది. బావా నీ లవర్ వస్తుందిరా. ఎక్కడ? ఊరికే చెప్పా. టిష్యూ టిష్యూ పోరా. ఊరికే ఊరికే ఊరికే. రే బావా ఈ రోజైనా చెప్పరా, ఆ రోజులా చెడగొట్టకుండా. సరే. ఏ బావా నీ లవర్ వస్తున్నట్టుంది. ఎలారా? అదే నీ మొహం వెలిగిపోతుందిగా. దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడరా, బయటికి వెళ్దామని అడుగు. అలాగే పక్కన ఉన్న అమ్మాయిని కూడా తీసుకురమ్మను. ఏ అటు చూడు, పిచ్చోడు అక్కడే నుంచున్నాడు. నువ్వు ఊరుకోవే. కస్తూరి. ఏంట్రా? ఇంటికా? అవును. లేట్ అయిందా?
ఎందుకు అడుగుతున్నావు? ఫ్రెండ్ బర్త్డే, అది సెలబ్రేట్ చేద్దామని. నీ ఫ్రెండ్కి బర్త్డే అయితే నేనే చేయాలి. వాడికి అమ్మ నాన్న ఎవరు లేరు, అందుకే మనమంతా కలిసి సెలబ్రేట్ చేద్దామని అడిగాను. సో ఎక్కడికి వెళ్దాం? కాఫీ షాప్కి వెళ్ళి సెలబ్రేట్ చేద్దామని. సారీరా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీరు సెలబ్రేట్ చేసుకోండి, నేను విష్ చేశానని చెప్పు, ఓకేనా? బాయ్. బాయ్. నందా, కార బుంది తిందామా? అదిగో రెడీ అయింది, తీసుకోరా. నీకు ఎవరూ లేరని బాధపడద్దు, మేమందరూ ఉన్నాం, నువ్వేం ఫీల్ కాకు, ఓకే? నాకే టిష్యూ టిష్యూమా. అవును, మీరెందుకు ఈ కాలేజీలో చేరారు? ఐ డోంట్ లైక్ దట్ కాలేజ్, సో నేను ఇక్కడికి వచ్చేసాను. నేను కూడా థర్డ్ ఇయర్లోనే జాయిన్ అయ్యా. ఎందుకు? అమ్మకి ట్రాన్స్ఫర్ అయింది, నేను అలాగే. థర్డ్ ఇయర్ నుండి ఉన్నావా? మేము అసలు కాలేజీలో చూడనే లేదు. మెకానికల్ డిపార్ట్మెంట్ అంటేనే మాసే, అందులోనూ నేను లాస్ట్ బెంచ్, సో మీరు నన్ను చూసే అవకాశమే ఉండదు. రెవడి. ఎనీవే, హ్యాపీ బర్త్డే రా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నిజమే పిల్ల, దగ్గరకు వచ్చావు, నాకు ఆశ్చర్యం నీవేనమ్మా, నీవే తెలియే. ఒక్కొక్క రోజు సఖీ.